नमस्ते मैत्री न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु ओटू वज्रायुधं तो समानं पेद्दपल्ली जिल्लालो सीएम केसीआर प्रजा आशीर्वाद सभ దళారులను నమ్మి మోసపోవద్దు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ కొనసాగుతున్న నామినేషన్ల పరం రిటర్నింగ్ ఆఫీసర్కు పత్రాలు అందజేసిన అభ్యర్థులు గ్రామాల్లో పార్టీల ప్రచార హోరు ఇంటింటికి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని బాగా ఆలోచించాకే ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు నేడు మీరు వేసే ఓటు రేపటి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్నారు పెద్దపల్లి జిల్లా మంధనిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా ఓటలకు పలు సూచనలు చేశారు మంధని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టామతును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు మంధనిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇప్పటి రాజకీయాల దృష్ట్యా పార్టీల చరిత్ర చూసి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ వ్యతిరేక విధానాలు అనుసరించిందని ఆరోపించారు పివి నరసింహారావు ప్రారంభించిన రోడ్డును పూర్తి చేసిన ఘనత పుట్ట మధుకే దక్కిందన్నారు 1000 కోట్ల నిధులతో మంత్రి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య ఐక్యత లోపిస్తోందని అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రతి బీసీ ఇంట్లో ప్రతి ఎస్సీ ఇంట్లో ప్రతి బలహీన వర్గాల ఇంట్లో ఎస్టీ ఇంట్లో కూడా చర్చ జరగాలి ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి వచ్చి పనిచేస్తుంటే ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలా అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి మరి వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది నేను అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా ఎవరైతే బీసీ ఉద్యోగస్తులున్నారో బీసీ విద్యార్థులున్నారో బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో దయచేసి మీ చైతన్యాన్ని ఎలక్షన్లో చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ చైతన్యాన్ని చూపెట్టి తప్పకుండా ఈసారి పుట్టమదును గెలిపించాలి మీకు కానుకగా నేను చెప్తా ఉన్నా మీరు పుట్టమదును గెలిపియండి నేను వస్తా మంతెనలో ఒక రోజంతా ఉంటా మీతోనే మంతెన టౌన్లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఒక 1000 కోట్లు మంజూరు చేసి మంతెనని తీర్చిదిద్దే బాధ్యత నాది మీ దరిద్రమంతా ఊడగొట్టే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నా మీకు ఏమేమి అవసరాలున్నాయో చిన్నయి పెద్దయి మధుకు బాగా తెలుసాయన బాగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కూడా తిరుగుతున్న వ్యక్తి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు ప్రత్యేక తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో కలిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు చివరి ఆయకట్టు రైతులకు ప్రాంతాలకు నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు రైతులు ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించినందుకైనా దాసరి మనోహర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు మా బీఆర్ఎస్ నాయకులు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు దీవెన ఉన్న వాళ్ళు కావచ్చు మీ అందరికీ నేను ప్రార్థిస్తా ఉన్నా ఈ విషయాలు నేను చెప్పిన విషయాలన్నీ మీరు గ్రామాలలో చర్చ పెట్టండి గ్రామంలో రావాలని చెప్పి లోకల్ అడ్వకేట్స్ అడుగుతా ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఇబ్బంది ఏమి లేదు మనోహర్ రెడ్డి గారు కోరినటువంటి కోరికలు వారిని నేను చెప్పినట్టు లక్ష్యం అయ్యాడుతో గెలిపించండి అన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా నేను మనవి చేస్తా ఉన్నా సర్వే రిపోర్ట్స్ అయితే వారు గెలిచిపోయినరు వీళ్ళు ఇంత పెద్ద సభ చూస్తే కూడా రిజల్ట్ తేలిపోయింది దానిలో అనుమానం లేదు ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకుంటే పెద్దపల్లి ఇంకా పెద్దపల్లి అవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది ఆ విధంగా మనోహర్ రెడ్డి గారిని గెలిపించి మీ ఏరియాని మీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సూచించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సొసైటీ అధికారులకు పలు సూచనలు చేశారు. సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల కుదురుపాక గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లను అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 80% కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ రమేష్, డీసీఓ శ్రీమాల, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. మనం తడిచింది నల్లడిది తాళ్ళని పంపిస్తే ఆటోమేటిక్ గా దానిలో కటింగ్ అవకాశం ఎక్కువ. కటింగ్ మీన్స్ ఏంటి అంటే అల్టిమేట్ గా ఏంటి, మనం ఇచ్చే క్వింటాల్ రైస్ ధాన్యం నుంచి 60 కిలోల బియ్యం మనం ఎక్స్ఏకి ఇవ్వాలి. మిల్లర్ కానీ ఎవరికి మనం ఇస్తాము. 60 కిలో బియ్యం రాకపోతే నష్టం వాళ్ళు భరించే పరిస్థితి వస్తుంది. అందుకని ఆ 60 కిలో రాకపోతే వాళ్ళు దీన్ని కొంచెం పెంచుతూ ఉన్నారు. ఇదే కటింగ్ అనే పేరుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం సరైన ధాన్యం మనం ఇచ్చినట్లయితే ఇలాంటి కోత లేకుండా మిల్లులు దిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు మేము మా డిఎంసీ శ్రీకాంత్ గారు, మా డీసీఓ గారు చాలాసార్లు మిల్లర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రం ముందే 5-6 సార్లు వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళ హెచ్చరికలు చేయడం జరిగింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కోత లేకుండా తీసే బాధ్యత వాళ్ళ మీద ఉంది. దాంతోపాటుగా రైతుకు సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఎఫ్ఎక్యూ ప్యాడి బాధ్యత మన మీద ఉంది. సో ఈ బాధ్యత మనం తప్పించుకుంటే ఆ బాధ్యత వాళ్ళు తప్పించుకుంటారు. కనుక ఒకరికొకరు పరస్పర సహకారంతో మనం నడుస్తుంది కనుక సో తప్పనిసరిగా సరైన మద్దతు ధర రావాలంటే తప్పనిసరిగా రైతులు నాణ్యత కలిగిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రంలో అమ్మాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో అన్ని రకాలుగా చూసిన సందర్భంలో సో ధాన్యం క్వాలిటీ లేకపోయినా కూడా తీసుకునే పద్ధతి చేస్తాం. కానీ అది ఏ రకంగా చేస్తామనేది పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎఫ్ఏక్యూ ప్యాడి అంటే ధాన్యం వాళ్ళు మనం తూర్పాలు పట్టే పద్ధతి ఇప్పుడు మనం ప్యాడి క్లీనర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా ఆ ప్యాడి క్లీనర్లో మనం పోసుకొని సరైన ధాన్యం. ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు తీశారు. ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ తరపున దాసరి ఉష నామినేషన్ వేశారు. ఈ మేరకు పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుమోహన్ కి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. బహుజనవాదంతో బీఎస్పీ తరపున పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుంచి సేకరించిన చందాలతోనే తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. మరి నేడు వారి శ్రమనే నాకు ఆశీర్వాదాల లెక్క మారి ఈ బిడ్డని గెలిపించబోతుంది. మరి ఏ బీసీ వాదంతో అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ దొరల పాలన అంతం చేయాలి, ఈ అగ్రవర్ణాలకి మనం ముగింపు పలకాలి, ఈ పాలకులందరికీ అగ్రవర్ణాల పాలకానికి ముగింపు పలకాలి అని చెప్పి నేడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలం అందరం, మహిళలు అందరం కూడా కలిసి మరి మొట్టమొదటిసారిగా ఈ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న బిడ్డని మరి విద్యావంతులు ఉంటేనే మనం పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి వైపు కొనసాగించగలుగుతామని చెప్పి నమ్మి మరి నన్ను గెలిపించబోతున్న వాసులందరికీ కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మన ఉష మన ఊరు మన ఉష కార్యక్రమంలో 138,000 రూపాయలు సేకరించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ఖర్చులకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి మా అమ్మ నాన్నలకి అదేవిధంగా దేవుని ఆశీర్వాదాలతోటి, ప్రజల ఆశీర్వాదాలతోటి నామినేషన్ వేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అంబటి నరేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గోదావరి ఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఒగ్గు డోలు కళాకారుల డప్పు చప్పులతో సందడి చేశారు. అభ్యర్థి నరేష్ యాదవ్ గొంగడి కప్పుకొని డోలు కొట్టుకుంటూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్షిప్లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిగా ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా విద్యా వైద్యము మౌలిక సదుపాయాల ధ్యేయంగా ఆర్ఎస్పీ గారు కంకణబద్ధులై మాలాంటి యువతను ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి మామూలు గొర్రగాసుకొని మన్యం పోయేటటువంటి మాలాంటి వాళ్ళను మామూలు వాళ్ళను ఇవాళ అసెంబ్లీకి పంపిద్దామనే శపథంతో సంకల్పంతో మాకు టికెట్ ఇవ్వచ్చి ఇవాళ పోటీకి నిలబెట్టడం జరిగింది.
టికెట్ ఇచ్చినందుకు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క నామినేషన్ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు బీఎస్పీ పార్టీకి వేసి నీలి జెండాను రెపరెపలాడించాలని ప్రజలకు కానీ మీడియా వారి కానీ రిక్వెస్ట్ చేస్తూ మరియు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం. వేములవాడ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక కొరుట్ల బస్టాండ్ నుండి పలు వార్డుల నుండి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మాట కొత్త పాట కొత్త రాగం కొత్త పల్లవి ఎన్నికల్లో డ్రామా ఆడేటువంటి మాట అని చెప్తుంది. 2 సంవత్సరాలు నాకు బాగా గుర్తు, మూడో పెళ్లిలో వేములవాడ నాకు మరో కన్నుతో సమానం, ఇది రెండో కన్నను. అంటే ఎన్ని అప్పుడు 8 సంవత్సరాల క్రితం వరకు వేములవాడ కన్ను నీకు కనిపించలేదా, ఈ రోజు నాకు వేములవాడ మరో కన్ను అంటున్నావు అంటే దానికి సమాధానం ఇవ్వలే. అయినా ఈ 10 సంవత్సరాల్లో సాక్షాత్తు ప్రస్తుత శాసనసభ ఉన్నటువంటి నాయకుడే, నేనెన్నో మార్లు మొరపెట్టుకున్నా మంత్రి కూడా మన మొర వినలేడు, అందుకే నేను అభివృద్ధి చేయలేకపోయినాడు. అంటే ఈ వేములవాడ వెనుక బాటుకు నీ ఒక కన్ను కూడా కారణం కదా అని అంటున్నా కేటీఆర్ గారు. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం, 30 సంవత్సరాలకి ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న బిడ్డగా, బీసీ బిడ్డగా, పల్లెటూరు బిడ్డగా నేను ఓవైపు నిలబడి ఉంటే అధికారం కోసం మీరు 3 మాసాల ముందు పట్నం బిడ్డను ముక్కు ముఖం తీలని తీసుకొచ్చి బిడ్డను ఇక్కడ పెడితే వేములవాడ ప్రజలు నీకు ఓటేస్తారనుకుంటారని అడుగుతున్నా. వేములవాడ ప్రజల ఆత్మగౌరవానికి ఆత్మగౌరవానికి వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మేడ లక్ష్మీనరసింహారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గడప గడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 26-27 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మల్కాపేట బిడ్డగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. వేములవాడను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజ్యం, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి రవీందర్, కౌన్సిలర్లు గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, సీనియర్ నాయకులు గజానందరావు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచే గుడి కావచ్చు, బడి కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్స్ కావచ్చు, ఒక మహిళా సంఘ భవనం కావచ్చు, వారి సొంత నిధులతోటి పుట్టిన గడ్డకు సేవ చేయాలి, ఒక రుణం తీర్చు అని చెప్పేసి వారు వారి నిధుల నుంచి చేయడం జరిగింది. మరి వారు ఎమ్మెల్యే తర్వాత మరి ప్రభుత్వం నుంచి మరి ఇంకా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఏంటి దీని పరిష్కారం అని ఆలోచించినప్పుడు మన తెలంగాణను మనం సంవత్సరం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. 60-62 సంవత్సరాలు 6 దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా దోషపడ్డామని ఒకసారి గుర్తు చేసుకోవాలి. చాలామంది మరి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ మనం నివాసం ఉన్నా మరి మన మూలాలని వ్యవసాయమే. వ్యవసాయ రంగంలో నీళ్ళ కోసపడ్డం, తెలంగాణలో కరెంటు కోసపడ్డం, మరి నియామకాల్లో మా యువకులకు నౌకలు రాక కోసపడ్డం, ఇవన్నీ మనకు తెలుసు. మన భూమి నదులు సృష్టించినప్పటికెళ్ళి తెలంగాణ తలాపుకు గౌరవని వార్తా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్లో చేరికలు జరిగాయి. పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పడిగెల మహేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు రాంపల్లి రాంబాబు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని దత్తత తీసుకుంటానన్న మంత్రి కేటీఆర్ మాటలను విశ్వసించి తాము పార్టీలో చేరామన్నారు. రాబోయే రోజుల్లో చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గెలుపుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాదాడి గజానందరావు, తీగల రవీందర్ గౌడ్, నరాల దేవేందర్తో పాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య కారణం నిన్న కేటీ రామారావు గారు వచ్చి మీటింగ్లో దేవెళ్ళవాడను దత్త తీసుకుంటున్న డెవలప్మెంట్ కోసం దత్త తీసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కోసం జరిగినటువంటి విద్యార్థి యువజన ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నిన్నటి వరకు సేవలు చేసినప్పటికీ అక్కడ జరిగినటువంటి కొన్ని అవమానాలను దృష్టిలో ఉంచుకొని నిన్నటి రోజున కేటీఆర్ గారు వేములవాడ నియోజకవర్గం పైన సేవ చేసే క్రమంలో చెల్మన లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో పనిచేయాలనే ఒకే ఉద్దేశంతో కేటీఆర్ గారు వేములవాడ పైన పెట్టిన దృష్టిని దృష్టిలో పెట్టుకొని మా గురువు గారైనటువంటి రాజకీయ గురువు నాకు ఇన్ని రోజులుగా వెన్నంటి ఇలాంటి సందర్భాలలోనైనా నాతో పాటు వెన్నంటి నిలిచిన ఏనుగు మనోహర్ అన్న గారి కోరిక మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలోని 23వ వార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు సతీమణి సునీల ఇంటింటి ప్రచారం చేపట్టారు. కౌన్సిలర్లతో కలిసి వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి చెల్మెడను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట కౌన్సిలర్లు జడల లక్ష్మి, కందుల శ్రీలత, క్రాంతి, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, నాయకులు గూడూరి మధు ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నీ వివరిస్తూ కారు గుర్తుకు కోసము ఓట్లు వేయమని అడగడం జరిగింది. మంచి స్పందన అందరూ ఇస్తున్నారు. అంతకుముందు ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది చూసుకోండి అందరని నేను మై ఛానల్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కరెంటు కష్టాలు లేవు, నీళ్ళ కష్టాలు లేవు, పంటలలో పంటలు పండించడం తెలంగాణ నెంబర్ వన్ స్థానంగా ఎదిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అభివృద్ధి అవుతుంది. సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్ పథకం ద్వారా వృద్ధ మహిళలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అందరికీ ఆసరా లభిస్తుంది. ఇంకా కొత్తగా కూడా ఇంటింటికి బీమా పథకం ద్వారా కేసీఆర్ అందరికీ భరోసా కల్పిస్తున్నారు. 5 లక్షల బీమా పథకాన్ని కొత్త మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిండ్రు. ఆరోగ్య రక్షణ కూడా 15 లక్షల దాకా పెంచడం జరిగింది. ఇవన్నీ ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం చేస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణ నడిపిస్తున్నారు. మళ్ళీ మన ఇదంతా ఆగకుండా ముందటికి ప్రగతి సాధించాలంటే కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీరందరూ తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించాల్సిందే నా ప్రార్థన. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, నాయకులు గంగం మహేష్, మంచి రాజేశం, గణేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి రుద్రంగి మండల కేంద్రంలో కూడా గతంలో 55-60 సంవత్సరాలు చేయని అభివృద్ధి మరి 9-12 సంవత్సరాలు పూర్తి అవుతుందంటే కాదు, కొద్దో గొప్ప మిగిలిపోతుంది. దాన్ని కూడా నిన్నటి రోజు గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు మరి ప్రత్యేకంగా ఈ వేములవాడ కాన్స్టిట్యూన్సీని దత్తత తీసుకొని అక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఏ రకంగా అయితే అభివృద్ధి చేశానో మరి ఇక్కడ కూడా అయింది. ఇంకా కూడా చేసే విధంగా నేను దగ్గరుండి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఓటర్ మహాశయుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు 30వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో మరి 3వసారి ముఖ్యమంత్రి చేసే విధంగా కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కమలాపూర్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీ పథకాలను ఇంటింటికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రుణం తీర్చుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఇచ్చిన 500 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దినేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సింహారాజు ప్రసాద్, నాయకులు గడ్డం భాస్కర్ రెడ్డి, మొగిలి లక్ష్మణ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే 2014 ముందు అధికారంలో వచ్చే ముందు వారు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేయలేదు. ముఖ్యంగా ధరపూర్ ప్రాంతానికి నరసింహస్వామికి 500 కోట్ల రూపాయలు గుడికి దేవాలయానికి ఇస్తాను, ఈ ప్రాంత నీళ్లకు ఇక్కడనే రైతాంగానికి ఇస్తాను, అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇస్తాను, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాను, ఏది కూడా కేసీఆర్ గారు అమలు చేయలేదు. టీఆర్ఎస్ తిరిగి రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆశీర్వదించి గెలిపిస్తున్న నమ్మకంతో ఉన్నాము. ఈరోజు 6 గ్యారంటీ పథకాలు 100కి 100% కాంగ్రెస్ పార్టీ సోనియా తల్లి కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేసిందో, ఏ విధంగా ఛత్తీస్గఢ్లో రైతులను ఆదుకునే విధంగా మద్దతు ధరిస్తుందో, అదేవిధంగా ఈ కమలాపూర్ రైతులు కానీ ధర్మపూర్ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు, నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. కానీ సుల్తానాబాద్ పట్టణంలో కానీ, సుల్తానాబాద్ మున్సిపల్లో కానీ, పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ వార్డులో కానీ ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్ ఇల్లు నిర్మాణం కాలేదు. తర్వాత గ్యాస్ పెరిగింది, ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి. ఇవాళ అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు మరి లాస్ట్ మంత్లో మరి హైదరాబాద్ వచ్చి ఇలా 6 డిక్లరేషన్ ఇచ్చి పేదలకు 6 డిక్లరేషన్ల ద్వారా ఇలా మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2500 కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, అదేవిధంగా మరి 200 యూనిట్ల కరెంటును ఇవాళ ఫ్రీగా రేపు రాబోయే రోజుల్లో పేదలకు ఇచ్చి కరెంటు లేకుండా బిల్లు లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతు బంధు 15,000 కానీ, రైతు భరోసా కింద కౌలు రైతులు 15,000 కానీ, ఇలా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో క్వింటాల వంటకు 500 బోనస్ రైతుకు ఇవ్వడం కానీ, 2 లక్షల రైతు రుణమాఫీ కానీ, తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద 10. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, బాలరెడ్డి అనిల్, భాను, తాళ్ల విజయరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించినప్పటికీ ఈ విధంగా దోపిడీకి ఎప్పుడు గురి కాలేదు. ప్రజలకు సేవ చేసింది. ఎఫ్సిఐ ద్వారా మరి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేషన్ కార్డు పెట్టించి అన్నం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ విద్య నిరక్షరాస్యులకు విద్య కల్పించింది, ఆసుపత్రులు కట్టించింది, రోడ్లు వేసింది, విద్యుత్ తీసుకొచ్చింది, ప్రజలందరూ కూడా సేవ చేసింది. కానీ మీలాగా దోపిడీ చేయలేదు. పేద ప్రజలకు భూమి లేని ఎస్టీ ఎస్సీ ప్రజలకు మేము ఆనాడు భూమి ఇచ్చి మరి బావి కల్పించి సాపి వేసి ఇచ్చినాం, చదువు చేసి ఇచ్చినాం. మరి ఎలా మీరు వాళ్ళ భూములని లాక్కుంటా ఉన్నారు? ధరణి పేరుతోటి వేలాది ఎకరాలు తెల్లందాక అర్ధరాత్రి సైట్ ఓపెన్ చేసుకొని. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితెల ప్రణవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఆయనకు మహిళలు మంగళహారతులతో, డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పేదలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగో స్కీమ్ గ్యారంటీ ఇంద్రం మిల్లులు, ఇల్లు లేని వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలతోనే రేపు మనకి ఇంద్రం మిల్లులు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాదని నేను మీకు తెలియజేస్తున్నా. స్కాలర్షిప్ కూడా మీకు ఇవ్వబోతుంది. ఎందుకు 5 లక్షలు? రేపు రానున్న రోజుల్లో పై చదువులు చదవడానికైనా, రేపు ఈ కోచింగ్ సెంటర్లకి పైసలు డబ్బులు కావాలన్నా ఈ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడుతుందని. కేజీ టు పీజీ విద్య మాటిచ్చిండ్రు, కానీ ఏ మాత్రం ఒక కేజీ టు పీజీ స్కూలే లేదు మన దగ్గర. రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూలు రేపు తెరవబోతుంది ఉచితంగా. ప్రతి మండలంలో ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూలు రేపు నిర్మించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు 3వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
4,000 రూపాయలు పెన్షన్ రాబోతుందని ఇవన్నీ తీసుకొచ్చింది అంబులెన్స్ ఏ ప్రభుత్వం. కొండగట్టు అంజనను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ముడుపులు కట్టారు. తన ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామికి ముడుపులు కట్టిన అనంతరం నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జీవన్ రెడ్డి అహల్య దంపతులను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ కు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆది శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఇప్పా మహేష్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్యామ మోహన్ రెడ్డి, నాయకులు పల్లి గంగా పాల్గొన్నారు. కృపా కటాక్షాలు స్వామివారి ఆశీర్వాదాలతోనే ఇక్కడ రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులు కుటుంబ ప్రతి ఒక్క కుటుంబంలో అన్నకు మద్దతు తెలిపి వారికి ఆశీర్వాదం తెలిపి ఈరోజు జరిగే 30వ తారీఖు నాడు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ చేతిపై ఓటేసి వారిని అధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించాలని ప్రతి ఒక్క మహిళ తల్లికి రుద్రంగి నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరికి అభ్యర్థించుకుంటూ వీరు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళుతూ ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ పాల్గొన్నారు. మండల కేంద్రంలో షాపులతో పాటు మార్కెట్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలకు విశేష ఆదరణ ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడపకు తిరిగి వ్యాపార సంస్థలలో ఈరోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది కనుక మార్కెట్లో కూడా ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ గారు ఇస్తాన్న సంక్షేమ పథకాల గురించి మరియు ఈశ్వరన్న గురించి, ఈశ్వరన్న మనస్తత్వం గురించి, ఈశ్వరన్న వ్యక్తిత్వం గురించి మేము చెప్తూ ప్రచారం చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ పాజిటివ్గానే ఉన్నారు. తప్పకుండా అమ్మ మేం బీఆర్ఎస్ కార్యకర్తలమే, మేం బీఆర్ఎస్ కార్యకర్తలమే. ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చిన ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలలో కానీ ఇక్కడ ఈరోజు అంగడి జరుగుతుంది, అంగట్లో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కానీ వాళ్ళు కూడా మేము కూడా కేసీఆర్ అన్నకు మద్దతు ఇస్తున్నాం, మేము కూడా మేము మీ కార్యకర్తలమే అని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు తప్పకుండా నిర్ణయం జరిగింది. ఇంకా కూడా ముందు ముందు ఈ 4 రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంతో గొప్ప విజయం సాధించే దిశగా వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాలనర్సు అధ్యక్షతన గ్రామస్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, సహకార సంఘ చైర్మన్ తన్నీరు బాపురావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పూర్ణచందర్రావు, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పండరి, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు వెంకట్రావు, గీస శంకర్ పాల్గొన్నారు. నాయకులకు కానీ ముందుగా వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఓట్లు వచ్చడం మనందరికీ తెలిసిన విషయమే. మనకు ఎవరితోని సంబంధం లేదు. మన ఊరు మన సారు అనే సిద్ధాంతం మీద మనము పార్టీకి పనిచేద్దాం. అంతే తప్ప ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మనం పని చేసుకుంటూ మన సారు దృష్టికి తీసుకెళ్ళి మరి మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేయించుకుందాం. ఈ ఎలక్షన్లలో తప్పకుండా ప్రతి ఇంటికి నేను వస్తా.
కరీంనగర్ జిల్లా వేణువంక మండల కేంద్రంలో కేంద్ర బలగాలతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గ్రామాలన్నీ పోలీసుల అధీనంలో ఉంటాయన్నారు. పౌరులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జీవన్రెడ్డి, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ అనూజ్ కుమార్, జమ్మికుంట రూరల్ సీఏ కోరే కిషోర్, జమ్మికుంట సీఏ రమేష్, వేణువంక ఎస్ఐ ఆసిఫ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఎస్సీసీ ఉల్లంఘన జరుగుతుంటే వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ టీవీ జిల్లా యాప్ ఉంది, దాంట్లో 100 నిమిషాలలోనే మేము ఎవరైనా సరే అటు ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానివ్వండి, బిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ గ్రూప్లు కవి ఈ మన ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేస్తుంది, వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. వేములవాడ బీజేపీ టికెట్ తుల ఉమ్మకు కేటాయించడం పట్ల ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. వేములవాడ బీజేపీ టికెట్ మార్చాలని, లేని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ వేములవాడ అభ్యర్థి విషయంలో అధిష్టానం తన నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకుల మనోభావాలను దెబ్బతీసిందంటూ నిరసన వ్యక్తం చేశారు. మరి బీజేపీ మండల అధ్యక్షులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళ యొక్క అభిప్రాయాలు మరి పార్టీ పరిగణలోకి తీసుకోకుండా మరి వారి పేరును ప్రకటించడాన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మరి ఎవరి మీదైతే మరి ఇన్ని రోజులు దాడులు జరిగిన వారినే నాయకులుగా ప్రకటిస్తే మరి మేము ఎవరికి పనిచేయాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, మరి ప్రజాప్రతినిధులుగా మేము పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ మరి ఈ యొక్క మరి వారి యొక్క ఈరోజు పేరును వెలువడించడాన్ని మరి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ 3 రోజుల్లోగా అధిష్టానం వీరిని మార్చకపోయి ఉంటే ముగ్గుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా భవిష్యత్ కార్యాచరణ కూడా అన్ని మండల అధ్యక్షులను, ప్రజాప్రతినిధులను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికాసరావు గారికి టికెట్ ఇవ్వకపోతే 3 రోజుల లోపల మా నిర్ణయాన్ని మేము ప్రకటిస్తాం, రాజీనామాలు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. టికెట్ల కేటాయింపుల విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు డాక్టర్ వికాసరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం నుంచి తాను బీజేపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమేనన్నారు. తాను రాజకీయం చేసేందుకు రాలేదని, సేవ చేయడమే తన అంతిమ లక్ష్యమన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఆశించానన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు. టికెట్ మరి తులమ వారికి ఇచ్చిండు, నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మరి పార్టీ నిర్ణయం అందరూ శిరోధార్యం, మరి నేను పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పుల్కంరాజు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ శ్రీలక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్ బింగి మహేష్, వట్టెంల మాజీ ఉప సర్పంచ్తో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ లో కొనసాగుతూ పార్టీ కోసం ఎనలేని సేవలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మరి పార్టీ వైఖరి, మరి ఇక్కడ వచ్చిన నాయకుల వైఖరి ఒక ఆశ్చర్యపదంగా ఉంది. మరి ప్రాంతానికి సేవ చేస్తాన ఉద్దేశంతో లేదు. మరి ఏదైతే కార్యకర్తలను కట్టులో పెట్టుకోవాలని చూసుకునే పార్టీ అంటూ మరి ఈరోజు కార్యకర్తలపై, నాయకులపై అనిత వ్యాఖ్యలు చేస్తూ మరి కార్యకర్తలను పార్టీలో నిలవకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ, రమేష్ బాబు గారి నాయకత్వంలో ఉన్నట్టుగా పరిస్థితులు లేవు, అందువల్ల మేము ఇప్పుడు మున్సిపల్ కోఆప్షన్ పదవికి రాజీనామా చేస్తున్నాము. అట్లనే బీసీ నాయకుడు ఆది శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.